గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. కరోనా పుణ్యమాని సామాన్యుల జేబులకు చెల్లు పడింది. వైద్యం మందులు భారంగా మారాయి. లేని ఖర్చు మీద పడింది. లక్షల్లో వైద్యానికే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కరోనా సోకినా సోకకున్నా వివిధ రకాల మందులు వాడాల్సి రావడంతో ఒక్కో కుటుంబంపై అదనపు భారం పడింది. విటమిన్లు, జ్వరాలు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే ముందు జాగ్రత్తగా మందులు వాడటం పరిపాటి చేసుకున్నారు. దీంతో గత రెండేళ్లుగా సామాన్యులకు వైద్యపరంగా అనేక ఖర్చులు మీద పడ్డాయి. దీనికి తోడు వైద్య రంగం ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. చికిత్సలు ఒక ఎత్తైతే చికిత్స అనంతరం ఔషధాలు ధరలు మరో ఎత్తుగా మారాయి. సామాన్యులకు వైద్య ఖర్చులు భరించరాని వేదనగా మారుతుంది. ఇన్సూరెన్స్ చేయించుకున్నా సవా లక్ష కారణంతో సమయానికి అందడం లేదు. ప్రభుత్వ రంగంలో వైద్యం అందుబాటులోకి రావడం లేదు. పథకాలు ప్రవేశపెడుతున్నా అవి అమలు కావడం లేదు. కనీసం మందులన్నా చౌకగా దొరుకుతాయన్న భరోసా లేదు. రోగం వస్తే చాలు మందుల కొనుగోలుకే ఇల్లు గుల్లా చేసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం దాపురించింది. కరోనాతో మందుల ధరలను కూడా విపరీతంగా పెంచేశారు. శానిటైజర్లు, హ్యాండ్ వాష్లు, మాస్కులు తదితర ఖర్చులు తడిసి మోపిడవుతున్నాయి. ఇక కరోనాతో ఆసుపత్రిలో చేరితే అంతే సంగతులు. ప్రధానంగా ఆసుపత్రుల్లో ఎక్కువ భాగం మందులకు కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో మందుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్యులకు మందుల భారం కూడా విపరీతంగా పడుతుంది. అధికారంలో ఉన్నవారు ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలకు మాత్రం వేతలు తప్పడం లేదు. వాడ ఔషధ కంపెనీలు తమ ఉత్పాదాలను అధిక ధరలను విక్రయించడం వల్లే ఈ పరిస్థితి నెలకొంటుంది. దీన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకు జనరిక్ మందులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించినా అవి ఎక్కడా కానరావడం లేదు. పెద్దగా వాటిపై ప్రచారం కూడా జరగడం లేదు. జన ఔషధి దుకాణాలు ఏర్పాటు జనరిక్ మందుల దుకాణాలకు విరివిగా అనుమతులు ఇచ్చింది. జనరిక్ ఔషధాలను అందుబాటులోకి తేవడం, మందుల పేర్లను స్పష్టంగా రాయటం వంటి ఆదేశాలున్నా అవి అమలు కావడం లేదు. గ్రామాల్లో అసలు ఈ విషయాలు తెలియకపోవడంతో అమాయకులు దోపిడీకి గురవుతున్నారు. గ్రామాల్లో జనరిక్ ఔషధాలంటే ఏమిటనే స్థాయి ఇంకా ఉంది. వైద్యులు రోగికి రాసి ఇచ్చే ప్రిస్క్రిప్షన్లో ఈ విధంగా మూలకం పేరు పెద్ద అక్షరాల్లో రాయాలి. జనరిక్ మందులను ప్రోత్సహిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించినా ఇక అవి అమలు కావడం లేదు. దీంతో మెడికల్ షాపులకు పంట పండుతుంది. జనరిక్ మందులు అందుబాటులోకి వస్తే దాదాపుగా రోగికి సగం ఖర్చుల భారం తగ్గుతుంది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు. కనీసం ప్రభుత్వ ఆసుపత్రులకు అనుబంధంగా వీటిని అందుబాటులోకి తీసుకొని రావాలి. వైద్యులు వీటిని రాసేలా కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలకు నష్టం తప్పేలా లేదు. అలాగే ప్రైవేట్ వైద్యులపై కఠిన చర్యలు కూడా ఉండాలి. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవటం లేదు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మంచి రోజులు వస్తాయని భావిస్తున్నా అమల్లో మాత్రం అడుగుపడటం లేదు. దీనికి ఇటీవల కరోనా సంక్షోభంలో జరిగిన ఖర్చులే ఉదాహరణ. ఎవరు కూడా ఇలా మందులను ఏ ధరకు అమ్ముతున్నారని అడగడం లేదు. ప్రాణం నిలిస్తే చాలన్న ధోరణిలో లక్షలు ఖర్చు చేస్తూ పోయారు. వైద్యులు, డ్రగ్గిస్టుల మధ్య అవగాహన కూడా సామాన్యులకు భారంగా మారుతుంది. జనరిక్ మందులు సురక్షితమైనవే కాకుండా ప్రభావవంతమైనవి కూడా. ఈ మందులను మాత్రమే వైద్యులు రోగికి చీటిలో స్పష్టంగా రాయాలి. ఈ మందుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలి. జనరిక్ ఔషధాలను అందుబాటులోకి తీసుకొని వస్తే ఈ సమస్యలు ఉండవని భావిస్తున్నారు. జన ఔషధి దుకాణాల ఏర్పాటును 2007లో పార్లమెంట్ ఆమోదం లభించింది. సామాన్యులకు తక్కువ ధరలకు మందులను అందించే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయడానికి ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఈ దుకాణాల్లో తక్కువ ధరకే దాదాపు 700 రకాలను అందుబాటులోకి ఉంచారు. పెద్ద ఔషధ సంస్థలు ఆకర్షణీయమైన పేర్లు పెట్టుకుని ప్రచార ప్రకటనలకు భారీగా వ్యయం చేసి అత్యధిక ధరలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనికోసం పలు సంస్థలు వాటిని ఎక్కువగా విక్రయించడానికి మెడికల్ ఎగ్జిక్యూటివ్లను నియమించుకొని వారితో వైద్యుల వద్ద విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. తమ మందులు విక్రయింపజేస్తే కొంత శాతం నగదు నజరాన ఇస్తామని, విదేశీ పర్యటనలు ఉంటాయని లేదా విలువైన వస్తువులు అందజేస్తామని స్కీమ్లు ఎరచూపి వైద్యులతో తమ సంస్థ మందులు విక్రయం అయ్యేలా చేస్తున్నారు. వీటికి కొందరు వైద్యులు ఆకర్షితులై వాటినే ప్రోత్సహిస్తున్నారు. వారి లాభం కోసం వీటిని రోగులకు అంటగడుతున్నారు. అవసరమున్నా లేకున్నా నరాల బలహీనత, నొప్పులు, విటమిన్లకు సంబంధించి మందులను విపరీతంగా అమ్ముతున్నారు. ప్రజలు కూడా తెలిసి తెలియని వైద్యంతో మందులు తమకు తాముగా కొనేసి వాడుతున్నారు. కొందరు వైద్యుల స్వార్థంతో ఆర్థికంగా నష్టపోయి ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. ప్రాణాలతో చెరగాటం ఎందుకని భయపడి వైద్యులు ఏమి సూచిస్తే వాటిని రోగులు విధిలేక వాడుతున్నారు. మరోవైపు నర్సింగ్ హోంలో ఆసుపత్రులు నిర్వహించే వైద్యులందరికీ దాదాపుగా వారి సొంత దుకాణాలే ఉన్నాయి. పెద్ద ఔషధ కంపెనీలకు భారీగా ప్రకటనలతో పాటు తమ ఉత్పాదాలను విక్రయించుకోవడానికి వైద్యులకు భారీగా నజరానలు ప్రకటిస్తూ రోగులను ఆర్థికంగా దివాలా తీస్తున్నాయి. ఈ దోపిడీకి చెక్ పెట్టాల్సి ఉంది. డ్రగ్స్ మాఫియాను అడ్డుకోకుంటే ప్రజలకు ఉన్న జబ్బులు పోవడం ఎలా ఉన్నా మందుల అనవసర వాడకం వల్ల కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అనిస్తున్నారు
సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ.